Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP versus YCP, Runanto Ranam. AP Rajakeyalu ippudu appula chuttu tirugutunnayi. Meerenta appu chesarante, meeranta chesarantu Rajakeya vimarsalaku vedika avutunnayi. తాజాగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రుణభారం పెంచుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అధ్వానంగా మారిందని, కేంద్రం సాయం అంతంత మాత్రంగానే ఉందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించేందుకే రుణాలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సగం జీతంతో సెలవులు ఇస్తున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ఏపీని వేలెత్తి చూపిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో ఉద్యోగుల జీతాలు 1-2 రోజులు ఆలస్యమవుతున్నా ఎక్కడ ఆగిపోలేదని, సామాజిక పెన్షన్లు సైతం 1వ తేదీనే ఇచ్చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే తిప్పలు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదని చెప్పారాయన. అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని వివరించారు. కేంద్రం అప్పులు లెక్క తీయండి అంటూ వైసీపీ ప్రశ్నించేసరికి బీజేపీలో కదలిక వచ్చింది. కేంద్రం చేసే అప్పులపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బదులిచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసిన ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర అప్పులపై ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం 25,000 కోట్లు అప్పు చేసిందని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు వీర్రాజు. ఆర్బీఐ నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. మొత్తం మీద ఏపీ రుణభారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రుణాల విషయంలో కేంద్రం పాలసీ ఏంటి, ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పక్కనబెట్టి ఏపీని టార్గెట్ చేసింది బీజేపీ. వైసీపీ కూడా అంతే ధీటుగా అప్పుల విషయంలో కేంద్రాన్ని నిలదీసింది. ఆర్థిక సాయం చేయకుండా నిందలు వేయడం సరికాదంటోంది.